ఇలే రిజర్వాయర్ సర్ప్లస్ అయ్యి కొన్ని వేల ఎకరాలు మునిగింది వాస్తవం. దాంట్లో ఊహించని వరద. ఒక్కరోజు చింతపల్లి, వైరామవరం, కేడీపేట ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లు వర్షం పడింది. అంటే 150 మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజు పడితే ఒకరోజు 47,000 క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే, కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకు. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు. నేను ఒక్కటి అడుగుతున్నా, మొన్న 47,000 క్యూజిక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్. 2003లో 42,000 వస్తే పూర్తిగా పెట్ ఎఫెక్ట్ అయింది, వరదలకి మునిగిపోయి వేల ఎకరాలు. 42,000 వస్తే 2003లో. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17,000 క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే, 17,000 వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది. కాకినాడ దాకా 17,000. కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే, కొంత ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే, జగన్ మేడ్ మిస్టేక్, జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్. నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ ఇలా 10,000 క్యూజిక్స్ ప్రవాహాన కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అందుకంటే తక్కువ నష్టము, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది, ఈరోజు కాకినాడ దాకా మునిగకుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్ లో కూర్చొని రాజకీయం చేసినాడు. వరదల సహాయం, వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చాతగానుడు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపిస్తే 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చాయి, 20 ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతబడ్డాయి. 1 నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. ఈ 2 మూతేశాం. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం నీటిపారుదల శాఖకి. 63,000 నీ 19-24 మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే, అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేటుతో కలుపుకుంటే, పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం 80,000 కోట్లు ఖర్చు పెట్టుంటావు. నువ్వు పెట్టింది 20,000. 20,000 ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. ఎందుకంటే పిఎల్ఆర్ పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్లకి వాళ్ళు అడిగిన జిల్లాల్లో వర్క్స్ ఇచ్చి, వాళ్ళు అడిగిన జిల్లాల్లో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్క్లు 20,000 కోట్లు కూడా దేనికి పనికి రాకుండా చేసావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే. కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ని ముంచేసేసావు. కోస్టల్ ప్రాంతం నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను చెప్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.